హాయ్ అండి దొండకాయ పచ్చడిని ఎన్నో రకాలుగా చేయొచ్చు ఇప్పుడు నేను చూపించే పచ్చడి సింపుల్గా తక్కువ సమయంలో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది అన్నం దోశ ఇడ్లీ ఎందులోకైనా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకొని వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు మగ్గితే సరిపోతుందండి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం మగ్గాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేగిన తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసిన ఒక పావు కేజీ దొండకాయలు వేసుకుని ఒక నిమిషం పాటు వేగాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం సరే దొండకాయ ముక్కలు మీడియంగా మగ్గితే సరిపోతుందండి ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని అదే కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక టమాటాలను వేసుకోవాలి మీడియం సైజు రెండు టమాటాలను వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఒక్క నిమిషం వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ఈలోగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుంది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో మనం వేయించుకున్న పలుకులు దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు కొంచెం చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చడికి పోపే మెయిన్ అండి పోపు వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును వేసుకోండి పచ్చడికి పోపు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఏ పచ్చడి అయినా పోపు వేసేదాన్ని బట్టి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పోపు వేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్